మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జగన్ మాయా మహల్ అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. విశాఖ తీరాన ఋషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు, 3 భారీ భవనాలు, 12 పడగదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, 141,438 చదరపడుగుల మేర నిర్మాణాలు, సెంటు ఇంటికంటే ఇక్కడ బాత్రూంలే పెద్దవి, పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి అంటూ అణువణువున పెత్తందారి మనస్తత్వాన్ని పుడిపుచ్చుకుని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్న సంతృప్తి చెందిన జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలో ఋషికొండపై తన కోసం రాజభవనాన్ని తలపించాలి అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం. అయితే ఋషికొండపై భవనాన్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండో. ఆస్తులన్నీ భద్రంగా దాచుకుని 100 కోట్ల ప్రజల సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు పెట్టారు. ఏకంగా 452 కోట్లతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7 బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడగదులు 12 ప్రతి పడగదిని అనుసంధానిస్తూ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఈ నిర్మాణాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటివి. రెండవది, అంత పెద్ద ఇది కలిపి కేవలం 450 కోట్లతో నిర్మాణం జరిగింది. అంత కొండపైన అంత పెద్ద బిల్డింగ్స్ అన్నీ కలిపి, అదే సందర్భంలో అవి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం, కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ అన్నటువంటి పేరుతోనే నడిపారు. అప్పుడు వచ్చినటువంటి కోర్టు వివాదాలు ఆనాడు కూడా మనం మాట్లాడుకున్నవే. అది కట్టించింది అంటే అవి దుబారా అయినాయి అనడానికి 450 కోట్లు దుబారా అయితే కాదు, ప్రభుత్వానికి ఒక పక్కా భవనాలు. కాకపోతే తన ప్లాన్ ఫెయిల్ అయ్యింది, అక్కడి నుంచి పరిపాలించాలి అన్నటువంటి కాన్సెప్ట్లో అదొక్కటే మైనస్ తప్పించి ఇంతకుముందు అక్కడ పర్యావరణం ఎక్కడ, పచ్చదనం ఎక్కడ ఇవన్నీ, కానీ ఇప్పుడు చూస్తే చక్కటి పచ్చదనంతో కూడినటువంటి భవనాలే కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ దాన్ని నెగిటివ్గా రాసుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళు ఆ రోజున కొన్ని నెగిటివ్గా రాశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నెగిటివ్గా రాస్తారు, అది సహజం. కాకపోతే అదేదో పనికి మాలింది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి భవనాలు అయితే నిర్మాణం జరిగింది. అయితే గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని, 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి, ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికీ పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియజేస్తామన్నారు. సచివాలయంలో 2 బ్లాక్లో వేద మంత్రోచ్చారాల మధ్య మంత్రిగా నారాయణ ఆదివారం బాధ్యతలు చేపట్టాక విలేకరులతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధి పనులు 3 దశల్లో నిర్వహించాలి, గతంలోనే ప్రణాళిక రూపొందించామని అమలు చేశాం. తొలి దశలో అమరావతి సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయి, 2 దశలో మెట్రో రైలు పనులు చేపడతాం, 9 దశలో చేపట్టే 3,600 కిలోమీటర్ల రహదారులు, సచివాలయ అసెంబ్లీ అధికారులకు నివాసాల వంటి పనులకు 48,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి అన్నటువంటిది. ఏదైతే టోటల్గా అప్పట్లో అనుకున్నటువంటి ఖర్చుతోనే ఇప్పుడు పూర్తి చేస్తామన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఖర్చు అవుతాయని అంచనా వేసి పనులన్నీ ఇప్పటికే ప్రారంభమయ్యే దశల్లో నిలిచే, వీటిని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నాం. ప్రపంచంలో అత్యున్నత 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. రాజధానిలో చేపట్టే కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సింగపూర్ ప్రభుత్వ సాయంతో అత్యుత్తమైన డిజైన్ రూపొందించి అమలు చేశామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్లో రైతులు 1,000 ఎకరాలు ఇస్తే, గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి నాశనం చేసింది, రైతులు కౌలు సరిగా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. రాజధానిలో 3 దశల్లో చేపట్టే పనుల పూర్తికి మొత్తంగా 100,000 కోట్ల ఏమవుతుందని అంచనా. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల పనులు దాదాపుగా పూర్తయ్యి, రోడ్లు, కాలువలు, తాగునీటి సదుపాయం వంటివి ఇంకా కల్పించాలి. అధికారులతో చర్చించి పెండింగ్ పనులు పూర్తికి చర్యలు తీసుకుంటాం. గతంలో పూర్తి చేసిన కొన్ని పనులను ధ్వంసం చేశారు, దీనిపై కమిటీ వేసి పరిశీలించి నివేదిక ఇచ్చాకే అలాంటి పనులు పూర్తి చేస్తాం, లేదంటే చేసిన పనులే మళ్లీ చేశారని బుర్రజల్లేందుకు కొందరు సిద్ధంగా ఉంటారని మంత్రి అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా అయితే అప్పటికి మంచినీరు, డ్రైనేజీ ఇవి వస్తే కల్పించలేదు, అవి ఇప్పుడు కల్పించడానికి సిద్ధపడుతున్నాం అన్నటువంటి, టోటల్గా 100,000 కోట్లు ఇదే మొక్క ఎప్పటి నుంచి వచ్చినటువంటి మాట 100,000 కోట్లు అవుతుంది అన్నటువంటిది. జగన్ చెప్పింది కూడా అదే, 100,000 కోట్ల రూపాయలు అక్కడే ఒక చోట స్పెండ్ చేయాల్సి వస్తుందని. అయితే అది తనకి తాను సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సొంతగా సంపాదించుకునేది అన్నది ఇప్పటిదాకా చంద్రబాబు గారు అన్నారు కాబట్టి, ఇప్పుడు అక్కడ 7,000 ఎకరాల దాకా ఉంది కాబట్టి వాటిని అమ్మి సంపాదిస్తారా ఏంటి అన్నటువంటి ఇక చూడాల్సి ఉంది. ఇకపోతే పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే, 5 ఏళ్ల వైకాపా పాలన అంత అస్తవ్యస్తం, సిలబస్ అమలుపై అస్పష్టత, జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది, హేతుబద్ధీకరణ కారణంగా
ప్రాథమిక విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువులను వెనకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58% మంది తెలుగులో ఒక పేరాను చదవలేకపోయినట్టు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది. అసర్ నివేదిక 2022 ప్రకారం 3వ తరగతిలో 24.3% మంది క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదవాళ్ళు చదవలేకపోయారు. విద్యార్థులు చదువులు వెనకబడినట్టు సర్వేలు చెప్తున్న పరీక్షలు మాత్రం భారీగా మార్కులు సాధిస్తున్నారు. మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది. బోధనలో సమస్యలు, సిలబస్ అస్పష్టత, హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులు, విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ విద్యావ్యవస్థను చిక్కుల్లో పడేశాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యావ్యవస్థలో ప్రతి అంశము కొత్త ప్రభుత్వానికి సవాల్గా కనిపిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2100 కోట్ల దారి మళ్లింపు, అవన్నీ డ్వాక్రా మహిళల అభయహస్త నిధులే. ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి కూడబెట్టుకున్న అభయహస్త నిధులను వైకా ప్రభుత్వం వదలలేదు. 2021లో ఎల్ఐసి వద్ద ఉన్న 2100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్ళించారు ఇప్పటికే మిస్టరీనే. ఇదే కాదు, డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలు ఇస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన 1000 కోట్ల స్త్రీ నిధి లెక్క కూడా తేలలేదు. ఈ 2 వ్యవహారాలు అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అభయహస్తం అంటే ఏంటి? డ్వాక్రా సంఘాలను 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు 2009లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి సభ్యులు వారి వాటాగా 365 రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారి తరఫున మరో 365 రూపాయలు జమ చేస్తుంది. వారికి 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు 500 రూపాయలు చెప్పిన పింఛన్ ఇస్తారు. 2013-14 తర్వాత ఇందులో నమోదు నిలిపేశారు. ప్రస్తుతం ఏపీలో 9 లక్షల మంది వాటాదారులు ఉన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి దాదాపుగా 2100 కోట్లకు చేరింది. ఈ మొత్తం పైకాన్ని వేసిన వైకాపా ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎల్ఐసీని తప్పించి తామే అమలు చేస్తా ఉంటే 2100 కోట్లను వెనక్కి తీసుకుంది. ఈ మొత్తం ఏమైందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి స్కీమ్ అయితే కొనసాగింది. ఆ ఫండ్ని అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసేశారు. వాస్తవంగా ఇప్పటికి కూడా డ్వాక్రా మహిళలకి ఎవరైతే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి 500 రూపాయలు చెప్పిన పింఛన్ వస్తూనే ఉంది. కాకపోతే ఆ ఫిక్స్ చేసిన డబ్బులు అన్నటువంటిది అది ప్రభుత్వమే. ఇప్పుడు ఈ పెన్షన్లకు కూడా డబ్బులు ప్రభుత్వం దగ్గర ప్రత్యేక డిపాజిట్ నిధులు ఏం కాదు కదా, బడ్జెట్లోని తీసి ఇచ్చినట్టే వీటికి కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఆ డబ్బుల్ని దారి మళ్లించారన్నటువంటిది ఇక్కడ వార్త హైలైట్ చేశారు. లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ నిధుల్ని మళ్లించారు. అవకతవకలమయంగా ఆరోగ్యశ్రీ, గత వైకాపా ప్రభుత్వానికి లోపభూయిష్ట విధానాలు, బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రి సత్యకుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రం మంజూరు చేసిన నిధులు గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిందని రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో వైకాపా పాలన వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, నిధులు మళ్లింపు వంటి అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో ఆదివారం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సత్యకుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 18 ఏళ్లలోపు బాలబాలికలకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ ముందస్తు చర్యలో భాగంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల దస్తరాల మీద మంత్రి తొలి 2 సంతకాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎయిమ్స్లో ఫీజు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చాలామంది రోగులు అక్కడే చికిత్స పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలోని ఆసుపత్రులు అమలు చేసేందుకు కృషి చేస్తా, ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేస్తా అని స్పష్టం చేశారు. వాస్తవంగా ఎయిమ్స్ దగ్గర కనుక్కుంటే అర్థమవుతుంది, జనం అల్లాడిపోతున్నారు. లక్షలాది మంది వస్తుంటే వాళ్ళకి ట్రీట్ చేయడానికి, అలాగే వాళ్ళ పరీక్షలు చేయడానికి రోజుల తరబడి కాదు నెలల తరబడి అవుతోంది. అక్కడ సమస్య, అక్కడే ఓ సమస్య ఉంది, దాన్నే పరిష్కరించాలి. ఇక్కడ మనకి ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలని మెరుగుపరచడం అన్నటువంటి ముఖ్యం. అదే సందర్భంలో ఈ ఏరియా హాస్పిటల్ మరింత ఇప్పటికే సదుపాయాలు కల్పించున్నారు, అది డెవలప్ చేయడం అన్నది ముఖ్యం. నిధులు మళ్లింపుకి సంబంధించి కేసు పెట్టచ్చు కావాలంటే, లేకపోతే కనుక అది శ్వేతపత్రాలు రిలీజ్ చేయొచ్చు. లేకపోతే సాక్షి, ఈవీఎంల గుట్టు విప్పేది ఎవరు అంటూ ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి. ముంబైలో గెలిచిన శివసేన షిండే అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు. ఆయన బంధు మొబైల్లో ఈవీఎంను ఆపరేట్ చేసినట్టు ఆరోపణలు. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని టెక్ దిగ్గజం ఎలన్ మాస్క్. ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అంటూ ట్వీట్. ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు. ఏపీలో ఓటింగ్ సార్లపై ఇప్పటికే పలువురు ప్రజలు, నేతలు అనుమానాలు. మా ఓట్లు ఏమయ్యాయంటూ ఇప్పటికే ప్రశ్నిస్తుంది జనం. గెలిచిన అభ్యర్థులే ఆశ్చర్యపడేంత మెజార్టీలు రావడంపై సందేహాలు. 20 లక్షలు ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించడం ఉండవల్లి. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాటలన్నీ ఆరోపణలకే బలం చేకూర్చేవే. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని రాహుల్. ఎన్ని ఆరోపణలు వస్తున్నా నోరువెప్పని సీఈసీ కూటమి నేతలు. బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం వీడదంటున్న టెక్ నిపుణులు. ఇలాంటి సందేహాల వల్ల ఈవీఎంలకు స్వస్తి చెప్పిన ప్రపంచ దేశాలు అంటూ ఓవరాల్గా సేమ్ టు సేమ్. గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది 2019లో ఓటమి తర్వాత సేమ్ డైలాగులు వీళ్ళు. మార్పేమీ లేదు, ఈవీఎంల వల్లే ఓడిపోయాం, ఈవీఎంల వల్లే ఓడిపోయామని. ఆ రోజున వాళ్ళని అపహాస్యం చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తుంది. ఈవీఎంలే హ్యాక్ చేసుకునేటట్టయితే భారతీయ జనతా పార్టీ 240 సీట్లకి తగ్గి
ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి చేసుకుంటుందా? 450 సీట్లు 500 సీట్లు సాధించుకునేది కదా. కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది, మనం ఓడిపోయిన దానికి వాస్తవ కారణాలు అన్వేషించడం మానేసి అసలు ఏంటి అవతల కమ్మ కాపు సామాజిక వర్గాలు పోలరైజ్ అయినాయి. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రెండు సామాజిక వర్గాలు ఒక్కటైన దానికి కారణమైంది పవన్ కళ్యాణ్. కాపు సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి ఘర్షణల్ని పక్కన పెట్టి ఇద్దరిని కలిపారు. అది ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది. దానికి తోడుగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అనేటప్పటికీ ఓసీ వర్గాలన్నీ కూడా ఏకమైనవి. అదే సందర్భంలో బీసీఎస్సీ ఎస్టీల్లో వచ్చేటప్పటికి ఉపాధి అవకాశాల వివాదమా లేకపోతే మరేం సమస్య అన్నటువంటిది తెలియదు కానీ, లేదా సంక్షేమ పథకాలు చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తానంటం వల్ల ఏదైతే 50 ఏళ్లకే పెన్షన్ అంటే ఆటోమేటిక్గా అటుకే ఇంట్రెస్ట్ చూపెడతారు. పెన్షన్ గతంలో పెంచుతాను అన్నటువంటిది పెంచి చూపెట్టారు చంద్రబాబు, ఇప్పుడు కూడా పెంచి చూపెడుతున్నారు కదా, కాబట్టి అటుకేశారు. ఆ విషయాన్ని ఎంతమంది చెప్పినా పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అంటే అబ్బాయి ఆయన ఎవరు నమ్మరు, నన్నైతే నేను నమ్ముతారని చెప్పి ఈయన ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్స్టెన్షన్ లేకుండా చూశారు. దాంతో అక్కడ బీసీఎస్సీ ఎస్టీలు వచ్చేటప్పటికి దెబ్బగొట్టారు. అది వాస్తవంగా స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఈవీఎంల మీదకే వెళ్తున్నటువంటి వ్యవహారం, లేకపోతే జనసేనకు డిప్యూటీ స్పీకర్ అంటూ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి లభించిన విషయం తెలిసిందే. 21 మంది ఎమ్మెల్యేల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బంగాళాఖాతంలో ఆవర్తనం అంటూ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది, దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి, అనేక చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ విభాగం తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి 100,000 కోట్లు అంటూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ 2.5 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 3 దశల్లో నిర్మాణం, 48,000 కోట్లతో మొదటి దశ పనులు చేపట్టాం, గతంలోనే 9,000 కోట్లు చెల్లించాం, 2 దశలో గన్నవరం అమరావతి మెట్రో రైల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిసియుబి డిపాజిటర్ల ఆందోళన, బ్యాంక్ లావాదేవీలు నిలిపివేయాలని 2 ఏళ్ల క్రితమే ఆర్బీఐ ఆదేశాలు, డిపాజిటర్ల కన్నింటి పర్యంతం 6 నెలలు ఓపిక పడితే ఆర్బీఐ నిబంధనలు సడలిస్తుందంటున్న సీఈఓ, విజయవాడలో దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో డిపాజిట్ చేసిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది, కాలపరిమితి ముగిసినా డిపాజిట్లను తిరిగి ఇవ్వకపోవడంతో డిపాజిట్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో కన్నీటి పర్యంతం అవుతున్నారు, రుణాలు తీసుకున్న వారి నుంచి రావాల్సిన మొండి బకాయిలు వసూలు చేయకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసియుబి లావాదేవీలు నిరిపేస్తూ 2022 జూలై 29 ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ విద్యాదర్పురం 4 స్తంభాల సెంటర్లో ఇవాళ డిసియుబి బ్రాంచ్ వద్ద పలువురు డిపాజిట్లు ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు 92 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంక్తో 40-50 అనుబంధం ఉన్నవారు 40-50 ఏళ్ళుగా అనుబంధం ఉన్నవాళ్ళు 6 లక్షల నుంచి 15 లక్షల వరకు డిపాజిట్ చేశారు. వారికి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర మద్దతుగా నిలిచారు. డిపాజిట్లో ఒకరైన ఎస్ లక్ష్మీ కనకదుర్గ కుమారుడు సత్యకుమార్ మాట్లాడితే ఇక్కడ డిపాజిట్ చేసిన వారు అంతా 50-60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అని తెలిపారు. ఓ మహిళ తన కుమార్తె వివాహం నిమిత్తం 7 లక్షలు డిపాజిట్ చేశారని, ఆ మొత్తం తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు. బ్యాంక్ సిబ్బంది డిపాజిట్లు ఏమైనా అడిగితే దురుసుగా వ్యవహరిస్తారన్నారని ఆపోయారు. రుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయలేక డిపాజిట్లను తిరిగి ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. 6 నెలల్లో కొలిక్కి రావచ్చు అంటూ బ్యాంకులో పెరిగిపోయిన మొండి బకాయిల కారణంగా ఆర్బీఐ లావాదేవీలు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చిందని బ్యాంక్ సీఈఓ లంకా శ్రీనివాసరావు తెలిపారు. డిపాజిటర్లు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమని, మొండి బకాయిలు ఉన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం ద్వారా వసూలు చేయాలని ఆర్బీఐ ఆదేశించిందన్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన మొత్తం 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉండగా మొండి బకాయిలు 240 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఉన్నాయన్నారు. డిపాజిట్లు మరో 6 నెలలు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని, ఆర్బీఐ నిబంధనలు సడలించవచ్చన్నారు, అప్పుడు మెచ్యూర్ అయిన డిపాజిట్లకు తిరిగి చెల్లిస్తామని ఆందోళన చెందవద్దన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అంటే దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి బ్యాంకు, ఇదైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ నమ్మలేని పరిస్థితి వస్తుంది ప్రజలు. లేకపోతే జూలైలో G-SAT N2 ప్రయోగం, ఏదైతే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భారత అంతరిక్ష వాణిజ్య విభాగానికి చెందిన న్యూస్ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ సహకారంతో జూలై నెలాఖరులో G-SAT N2 G-SAT 20 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి గుట్టు వీడిన రాజకోట రహస్యం అంటూ ఋషికొండపై 500 కోట్లతో జగన్ జల్సా మహల్, 3 ఏళ్ల తర్వాత వెలుగులోకి ప్యాలెస్ చిత్రాలు, మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంట, పర్యాటకుల పేరిట రాజభవనమే కట్టేశారని ధ్వజం, మార్బుల్ ఇంటీరియర్కే కోట్లల వ్యయం, సద్దంగా గాలి భవనాలను తలదండేల నిర్మాణాలు, నాడు ప్రజావేదిక చట్టవిరుద్ధమని కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారు, నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం గంట, ప్యాలెస్లో 3 బ్లాక్లు జగన్ ఫ్యామిలీకే, భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్, కుమార్తెలకు చెరోటి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
అవును అది జల్సా ప్యాలెస్ అంటూ ఆనాడే చెప్పిన ఆంధ్రజ్యోతి అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. లేకపోతే మళ్ళీ పోలవరం అంటూ జీవనాడికి జీవసత్వాలు, నేడే సీఎం ప్రాజెక్టు సందర్శన, పోలవరం విధ్వంసంపై సమీక్ష, 5 ఏళ్ళు జగన్ రివర్స్ బాట, కేంద్రం వద్దన్న ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థ తొలగింపు, అప్పటికి మిగిలిన పనులు అంచనా, 1771 కోట్లు రివర్స్ టెండరింగ్లో 1548 కోట్లకు దక్కించుకున్న మెగా, ఆ తర్వాత అంచనా వేయం పైకి, ఈలోపు వరదలకు దెబ్బతిన్న నిర్మాణాలు, డయఫ్రమ్ వాల్కు తీవ్ర నష్టం, కాపర్ డ్యాముల్లో సీపేజ్ కుంగిపోయే కుంగిన గైడ్బండ్, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితుల ప్రాజెక్టు, నేడు బాబు సమీక్ష, రోజంతా ప్రాజెక్టు వద్ద అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఇది, ఇంతకుముందే అనుకున్నటువంటిదే ఇప్పుడు మళ్ళీ మొదటకు వచ్చింది. ఇప్పటి నుంచి చేస్తే 2029కి అవుతుందేమో చూడాలి. లేకపోతే పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి అంటూ 15 రోజుల్లో అధ్యయనం చేసి కాలపరిమితి నిర్దేశం, తొలిదశలో 48,000 కోట్ల ఖర్చు, మూడు విడతలు కలిపి 100 కోట్లు వేయని, రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మంత్రి నారాయణ స్పష్టీకరణ, బాధ్యతల స్వీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్పీకర్గా అయ్యన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేని ఖరారు చేసిన బాబు, డిప్యూటీ స్పీకర్గా జనసేన ఎమ్మెల్యే రేసులో పంతన్ నానాజీ, లోకం మాధవి, చీఫ్ విప్గా ధూళిపాడ నరేంద్ర అన్నటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టారు. దాదాపుగా అదే కన్ఫామ్ అన్నటువంటిది నిన్నే మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి. లేకపోతే సత్యనారాయణ ఎస్కేప్ అంటూ గప్చుప్గా మళ్ళీ మాతృశాఖ రైల్వేస్కు, జగన్ హయాంలో ఆర్థిక శాఖలో నిధులు, అన్ని అవకతవకల్లోని భాగస్వామి, జగన్ అస్మదీలకే బిల్లులు చెల్లింపు, అడ్డగోలు అప్పుల ఆలోచనలు ఆయనకే, ఆయనవే ఆస్తులు, సచివాలయం తాకట్టు వెనుక హస్తం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కరికాల వలవన్ రాజీనామా, రిటైర్మెంట్ తర్వాత సర్వీస్లో ఉన్న వారందరికీ ఉన్నవారందరి రాజీనామాకు జీఏడీ ఆదేశం, పేషీలో శ్రీలక్ష్మి అల్చల్, ఫైల్తో మంత్రి వద్దకు, సంతకానికి నారాయణ నో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సమస్యలు వింటూ పరిష్కారాలు చూపుతూ 2వ రోజు మంత్రి లోకేష్ ప్రజాదర్బార్, నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇస్తూ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ 2వ రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రజాదర్బార్కు ప్రజలు బారులు తీరి లోకేష్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. స్థానికులు, వివిధ సంఘాల ఉద్యోగులు, పేరెంట్స్, పలువురు వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, ఉద్యోగాల కోసం వచ్చిన వారు, ఇలా అనేక వర్గాల ప్రజలు లోకేష్ను కలిసి సమస్యలు విన్నవించారు. డిఎస్సి 2008 GO 39 ప్రకారం MTS కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని రెగ్యులర్ చేయాలి. ఏపీ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ నేతలు విన్నవించారు దగ్గర నుంచి మొత్తం ఎవరెవరు ఏమేంటి అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. లేకపోతే బొత్స సజ్జల డబ్బులు అడిగారు, కేజీబీవీలో తొలగించిన టీచర్ల ఆరోపణ, న్యాయం చేయాలని లోకేష్కి వింటే, ఉద్యోగాలు కావాలంటే డబ్బులు ఇవ్వాలని విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమను అడిగారని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు ఆరోపించారు, తమను విధుల్లోకి తీసుకోవాలని వేడుకోగా ఒట్టి చేతులతో కాదు పెట్టెలతో రావాలన్నారని ఆపోయారు. చివరికి కోర్టు తమను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిన సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు ఆదేశాలను అమలు చేయకపోగా నోటుకు వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదివారం ఉండవల్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయం వింతపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018-19 ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా కలెక్టర్లు కేజీబీవీల్లో ఇంటర్ బోధనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు భర్తీ చేశారన్నారు. 2023లో రేషనలైజేషన్ పేరుతో సమగ్ర శిక్ష అధికారులు తెలుగు ఇంగ్లీష్ టీచర్లను తొలగించారన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా ఉద్యోగాలకు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయని, కానీ ఎస్పీడీ అమలు చేయలేదని అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెట్టుబడులపై బాబు ఆరా, కంపెనీలు విస్తరణ తన దృష్టికి తేవాలని ఆదేశాలు, ఓవైపు అధికార వ్యవస్థల ప్రక్షాళన, మరోవైపు టీడీపీ కార్యకర్తల నేతలకు సమయం ఇవ్వడం, ఇంకోవైపు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ముఖ్యంగా దేశంలో పెట్టుబడులకు సంబంధించి జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆదివారం సీఎంఓలో జరిగిన ఓ సమావేశంలో 1,000 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు, సంస్థలు, వాటి వ్యాపార విస్తరణకు సంబంధించిన వార్తలని నిత్యం తనకు చేరేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఏ విదేశీ సంస్థలు పెట్టుబడుల కోసం భారత్ వైపు చూస్తున్నాయి, కార్పొరేట్ బిజినెస్ రంగాల్లో పరిణామాలు ఏంటో ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలన్నారు. వీటితో పాటు ముంబై, ఢిల్లీ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ వ్యవహారాలు రిపోర్ట్ చేసే జాతీయ వార్తాపత్రికలను కూడా ఉదయమే తన డాష్బోర్డ్లో పెట్టాలని సూచించారు. ఏదైనా పెద్ద సంస్థ తన విస్తరణ కోసం ప్రణాళికలు రచిస్తుంటే ఈ పత్రికలో ఆ వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వెంటనే రంగంలోకి దిగి వారితో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చనేది ఆయన వ్యూహంగా తెలుస్తుంది. పెట్టుబడులకు ఆంధ్ర అనువైన కేంద్రం ముందుగానే కార్పొరేట్ రంగానికి తెలియజేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. విషయంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్పై క్రిమినల్ చర్యలు తీసుకోండి, గుంటూరులో బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు, క్యాంప్ కార్యాలయం ముసుగులో ప్రజారంధం దోపిడీ చేయడమే కాకుండా ఓటమానంతరం ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల ఖరీదైన సామాగ్రి తన ఇంట్లో అక్రమంగా ఉంచుకుని వాడుకుంటున్న మాజీ సీఎం జగన్, ఆయనకు సహకరించిన అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తెలుగు యువత, బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులతో కలిసి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో
సిసిఎస్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. జగన్ తాడేపల్లిలోని తన సొంత ఇంటికి సుమారు 45 కోట్ల విలువైన ప్రజాధనం వెచ్చించి హంగు ఆర్భాటాలతో విలాసవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారని పేర్కొన్నారు. శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల సుప్రసాదర్ విషయంలో గతంలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో ఇప్పుడు జగన్ విషయంలో కూడా కొత్త ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో కోడలు ముందుగానే ఫర్నిచర్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని ఇప్పుడు జగన్ మాత్రం మీడియా బయట వచ్చి పెట్టే వరకు గుట్టుగా ఉంచారన్నారు. కోడల మీద పెట్టిన కేసులోని సెక్షన్ల కంటే జగన్పై అదనపు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.